అండ్ బేసిక్గా మీరు చేసిన సినిమాలన్నీ కూడా మాక్సిమం పెద్ద పెద్ద సినిమాలే, అన్నీ పక్క ఇందులో అజయ్ ఉన్నాడని గుర్తించదగ్గ సినిమాలే. సో అంటే అనుకోకుండా వచ్చినాయా లేదంటే లక్ నమ్ముతారా లేదంటే? డిపెండ్స్ అండి. అంటే నేను లక్ నమ్ముతాను, 100% లక్కే. మీకు టాలెంట్ అనే రీప్లేస్మెంట్స్ మనకి ఇది నెవర్ ఎండింగ్ నేర్చుకునే ప్రాసెస్. ఇక్కడ యాక్టింగ్ అనేది మనం ఇప్పుడు కొత్త డైరెక్టర్తో ఎవరితో పనిచేసినా లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో పనిచేసినా కానీ రోజు నేర్చుకునే ప్రాసెస్ ఇది. ఇంకొచ్చేసిందంటే అంటానికి లేదు, ఎప్పుడు సర్ప్రైజెస్ ఉంటాయి, నేర్చుకుంటా అప్పుడు వెళ్తాం తప్పితే వేరేదేం లేదు. యా, లక్ చాలా ఇంపార్టెంట్. నమ్ముతారు బాగా మీరు? నమ్మటం అంటే సి, ఎంతమంది సక్సెస్ఫుల్ అవుతారండి? గట్టి ఇండియా మొత్తం చూస్తే నా తెలిసి ఉన్న 130 కోట్లలో కనీసం 2 లక్షల మంది ప్రాపర్ మొత్తం ఫేసింగ్ చేసిన యాక్టర్స్ అంతకన్నా ఉండరు. సో అందులో ఒకరు అంటే మామూలు విషయం కాదు. పర్సంటేజ్ ఆఫ్ నేను చెప్పేది నెంబర్స్ గురించి మాట్లాడుతున్నా. సో లక్కే కదా ఉండాలి, అంటే యూ షుడ్ బి అట్ రైట్ ప్లేసెస్ అట్ రైట్ టైం, నమ్ముతాను నేను. ఓకే. అండ్ సుకుమార్ గారి నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు వర్క్ చేశారు, ఇప్పటికీ ఇప్పుడు వర్క్ చేశారు, సో అప్పటికిప్పటికి మన డిఫరెన్స్ గమనించారా వర్కింగ్ స్టైల్లో కానివ్వండి? ఆయన అదే జీల్, అదే ఎంతూజియాజం. ఆయన షార్ట్ టు షార్ట్ వెళ్తారు, ఆయన వచ్చేంతవరకు చేయించుకుంటారు. సేమ్, ఇంకా అసలు ఏం మార్పు లేదు. అండ్ అప్పుడు సేమ్ కాంబో, ఇప్పుడు కూడా సేమ్ కాంబో అగైన్, మళ్ళీ సెకండ్ టైం కదా. సో ఆర్యా టూ టైంకి ఇప్పటికీ, అంటే సి ఆర్యా టూలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన డైరెక్షన్లో. ఇప్పుడు ఇంకెక్కువ నేర్చుకున్నాను. సి ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్ అనేది చాలా హ్యూజ్ అండి సుకుమార్ గారు. సో యా. ఓకే.